दक्कनी स्टाइल उपयोगी वीटन मेलविं और निर्माणा चशार అంతటి విశాలవాదం కూడా మన దగ్గర లేదా అనేటువంటి పరిస్థితి ఇటువంటి రాజకీయ నాయకులు చేసేటువంటి వ్యాఖ్యలను బట్టి మనకు అనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదో మొగల్ గార్డెన్స్ పేరు మారిస్తే ఈ దేశ చరిత్ర మారిపోతుందని లేదంటే హైదరాబాద్ పేరు మారిస్తే ఈ నగర చరిత్ర మారిపోతుందని ఈ భ్రమల్లో ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్స్ ఏవీ లేవు. ఇంకా అటువంటి భ్రమలను పట్టుకొని రాజకీయాలు చేసేటువంటి నాయకులను మాత్రం తరిమికొట్టేటువంటి పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి బండి సంజయ్ గారు ఒక విషయం దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే హైదరాబాద్ సంస్కృతి వారసత్వం వీటన్నిటిని ప్రతీకలుగా చూసేటువంటి క్రమంలో ఈ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. అది నచ్చకపోతే రాబోయే రోజుల్లో మీ ప్రభుత్వం వస్తే మీకు నచ్చిన రీతిలో మరొక నిర్మాణం చేయొచ్చు. దీన్ని కూలగొట్టడం అనేటువంటి కల్చర్ ఆల్రెడీ పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్లో కూలగొట్టే కల్చర్ను చూసి ప్రజలు ఏడుస్తున్నారు. ఇప్పుడు తెలంగాణకు ఆ కల్చర్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఏమైనా బండి సంజయ్ గారు చేస్తున్నారా అనేటువంటి అనుమానాలు కలిగేటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి వ్యాఖ్యలు చేసేటువంటి ఇదే కాదు, గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి రాజకీయ వ్యాఖ్యానాలను బట్టి మనం చూస్తే కనుక మసీదులను తవ్వుతాం, శివాలు వస్తాయా శవాలు వస్తాయా అనేటువంటి వ్యాఖ్య, ఇవన్నీ ప్రజల్లో ఒక భావోద్వేగ రాజకీయాలు రెచ్చగొట్టడానికి ఉపయోగపడతాయి అనేటువంటి భ్రమలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఉంటే వాళ్ళపైన జాలిపడడం తప్పితే మరేమీ చేయలేము. ఉత్తరాదిలో నడుస్తున్నటువంటి కొన్ని ప్రాంతాల రాజకీయాలను తీసుకొచ్చి ఈరోజు తెలంగాణ మీద రుద్దేటువంటి ప్రయత్నం లేదా తెలుగు రాష్ట్రాల మీద రుద్దేటువంటి ప్రయత్నం జరిగితే కనుక ఖచ్చితంగా ప్రజల నుంచి